వరంగల్ మండి బజార్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పురాతన భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా కూలి పక్కనే ఉన్న గుడిసె పైడిపడుతో గోడల పైడి వృద్ధుడు ఫిరోజ్ అనే యువకుడు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకుని కూలిని భవనం పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రావీణ్య. ऑटो रोको जी भाई, रोको ए भाई, रुको भाई, रुको 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 వరంగల్ మండీ బజార్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పురాతన భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ తిరుపతి పొన్నుడు జన్మవుతున్నారు. తిరుపతి, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే పురాతన భవనాలకు సంబంధించి ముందుగానే అలర్ట్ చేస్తూ ఉంటారు అధికారులు, ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? సతీష్, ముందుగానే గత 10 రోజులు కురిసినటువంటి భారీ వర్షాలకు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందస్తుగానే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది ఏం కాదన్నటువంటి నిర్లక్ష్యంతో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. వరంగల్ మండి బజార్లో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. భారీ వర్షాలకు పురాతన భవనం కూలిపోయింది. ఆ పురాతన భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో పక్కనే ఉన్నటువంటి గుడిసెపై కూడా గోడలన్నీ పడ్డాయి. ఈ గోడ పడిన నేపథ్యంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం తీవ్ర గాయాల నుండి సమ్మక్క ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇద్దరు పైడి 60 సంవత్సరాలు ఉంటాడు, ఈరోజు 20 సంవత్సరాలు అనే యువకుడు, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి అర్ధరాత్రి 1 గంటల సమయంలో కూడా ఈ కూలిపోయినట్టు, ఈ గుడిసెవాసుల పై కూడా గోడలు పడినట్టు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంటనే విషయం తెలిసినటువంటి స్థానిక ఎమ్మెల్యే నరేందర్ అక్కడ చేరుకుని అసలు ఎట్లా జరిగింది, ఎందుకోసం జరిగి ఉంటుంది, ఎప్పుడు ఈ పురాతన భవనాన్ని అధికారులు కానీ వీరంతా కూడా చెప్పలేదా గతంలో వివరాలు సేకరించి వెంటనే ఉన్నటువంటి అక్కడంతా కూడా సహాయకర చర్యలు చేపట్టి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా సురక్షితంగా వేరే ప్రదేశానికి పంపించిన పరిస్థితి. ఇటు ఏసీపీ సంబంధించి కూడా ఇతర సిబ్బంది సంఘటన ప్రదేశం చేరుకొని అక్కడ మృతదేహాలను ఎంజీఎం కు తరలించారు. అసలు ఈ భవనం ఎట్లా ఉంది పరిస్థితి, భవనానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ముందుగానే చెప్పినప్పటికీ కూడా కొంత వినలేదన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఘటన స్థలానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య కూడా చేరుకొని అక్కడ మొత్తం పరిస్థితిని పరిశీలించారు. అసలు ఎంతమంది గాయాలయ్యాయి, ఎప్పుడు ఎన్ని గోడలు కూలాయి, భవనం ఎప్పటి నుంచి ఉంటుంది అన్నటువంటి వివరాలు సేకరించే పరిస్థితి. మొత్తానికైతే వరంగల్ మండి బజార్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడతా ఉంది సతీష్. రైట్ తిరుపతి.